చైనా తైవాన్తో చెడగొట్టాలని చూస్తుంటే ఇప్పుడు తైవాన్ వ్యవహారంలో చైనా ప్రభుత్వానికి అనుకూలంగా గాను ఒక చిన్న దేశంలో పెద్ద ఉద్యమమే జరిగింది చివరికి పార్లమెంటు భవనాన్నే తగలబెట్టే అంతటి స్థాయిలో ప్రజలు అంటే చైనా పట్ల చిన్న చిన్న దేశాలలో కూడా ఉన్నటువంటి తీవ్ర వ్యతిరేకతకి సాక్ష్యమైనటువంటి అంశం సాల్మన్ ఐలాండ్స్ దాదాపుగా ఒక ఏడున్నర లక్షల జనాభా ఉంటారు ఇది వీళ్ళు తైవాన్ని ఇంతకుముందు తమలాంటి దేశం కిందనే గుర్తించేవాళ్ళు అయితే ఈ మధ్యలో ఇక్కడ ఉన్నటువంటి పాలకులకి చైనా డబ్బులు ఇచ్చేటప్పటికి వాళ్ళు తైవాన్ని గుర్తించడం మానేశారు దీని మీద ఆగ్రహించినటువంటి ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు దాంతో అక్కడ ఐదుగురు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులే రాజీనామా చేయాల్సి వచ్చింది మలేటాకి సంబంధించినటువంటి ఇష్యూ ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే పెను గందరగోళానికి దారితీసింది ఇన్ టూ థౌజండ్ నైంటీన్ ద సోలోమెన్ ఐలాండ్స్ స్విచ్ డిప్లొమాటిక్ ఎలిజియన్సెస్ ఫ్రమ్ తైవాన్ టు చైనా టూ ఇయర్స్ లేటర్ యాంగ్రీ సిటిజన్స్ హ్యావ్ స్టామ్డ్ ద కంట్రీస్ పార్లమెంట్ అండ్ సెట్ బిల్డింగ్స్ అండ్ ఫైర్ ఇది ఇప్పుడు తాజాగా వెలువడుతున్నటువంటి అంటే చైనా మొన్నటి దాకా నేపాల్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేసుకుంది అట్లాగే దీంట్లో బర్మాలో సైనికాధికారులకు డబ్బులు ఇచ్చి తన చెప్పు చేతల్లో పెట్టుకుని శ్రీలంక వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేసుకుంది ఇప్పుడు అట్లా డబ్బులతో అంటే అవినీతితో కంట్రోల్లో పెట్టుకునేటువంటి వాటికి ఎదురవుతున్నటువంటి చిక్కులని చెప్పాలి